మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మనీషా దేవే అని మాట్లాడుకుంటున్న మాటలు విని బామ్మ వెంటనే మనీషా దగ్గరికి వచ్చి మనీషా నువ్వు తలపెట్టిన ప్రమాదమా ఏం ప్రమాదం తలపెట్టావు అంటూ నిలదీస్తూ ఉంటుంది చెప్పు మనీషా చెప్పు అని అంటే అయ్యో బామ్మగారు తలపెట్టినా కాదు తప్పించుకున్న ప్రమాదం అని మాట్లాడుతున్నాను ఈరోజైతే నేను ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాను కదా కానీ పాపం లక్ష్మి తప్పించుకోలేకపోయింది అదే మాట్లాడుతున్నాను అని మనీష అంటోంది అవును పాపం లక్ష్మి ఆ ప్రమాదం వల్ల ఎంత గాయ పడిందో దేవుడి దయ వల్ల కోలుకునింది అయినా నాకు వయసు అయిపోతూ ఉంది కదా అందుకే నువ్వు ఒకటి మాట్లాడితే నాకు ఇంకోలా వినిపిస్తూ ఉంది సరేలే అని బామ్మ అక్కడి నుంచి వెళ్తుంది బామ్మ ఎక్కడ వినేసిందో అని ఒక్కసారి నేను ఎంత భయపడ్డానో తెలుసా ఆంటీ అని అంటే అందుకే ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని దేవయాని అంటోంది సరే ఇప్పటి నుంచి అలాగే ఉండాలని నాకు అర్థమైంది కదా ఏది ఏమైనా అరవింద్ ఆంటీ మనసు మాత్రం మారకూడదు ఆవిడకి తగ్గట్లే అన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి అని మనీష అంటోంది జాను అన్నం తీసుకొచ్చి అక్క తినక్క ప్లీజ్ అక్కా అని అంటుంటే వద్దు జాను ఇక చాలు ఇప్పటికే నాకు తినాలనిపించట్లేదు వద్దు జాను తినాలనిపించట్లేదు జాను అని లక్ష్మి అంటుంది లేదక్కా నువ్వు తినకపోతే ఎలా నీరసించిపోతావు మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకోవాలి తినక్క అని బలవంతం చేస్తూ ఉంటుంది అయినా కూడా లక్ష్మి తినకుండా మొండికేస్తూ ఉంటుంది అప్పుడే మిత్ర అక్కడికి వచ్చి జాను ఇలా ఇవ్వు అని ప్లేట్ పట్టుకొని లక్ష్మి ఎదురుగా కూర్చొని లక్ష్మి ఇలాంటి సమయంలో ఆకలి వేయకున్నా కూడా తినాలి లేకపోతే నువ్వు మరీ నీరసించిపోతావు తినకపోతే ఎలా తింటావు కదా అని అనడంతో మిత్ర అలా అడగటంతో లక్ష్మి ఇంకేమీ మాట్లాడలేక సరేనని తల ఊపుతోంది అప్పుడు మిత్ర లక్ష్మికి తినిపిస్తూ ఉంటే జాను చూసి సంతోషపడుతూ ఉంటుంది ఈ లోపల అటుగా వెళ్తున్న మనీషా దేవయాని అది చూసి వాట్ ఈస్ దిస్ మిత్ర అంటూ అక్కడికి వస్తుంది వాట్ ఈస్ దిస్ అంటే ఏంటి అని మిత్ర అంటాడు నువ్వు లక్ష్మికి ఇంత ప్రేమగా తినిపించాల్సిన అవసరమే లేదు ఇలా మరి అడిగి అడిగి పెడుతున్నావు అని మనీష అంటుంది పక్కనే వాళ్ళ చెల్లి ఉంది కదా ఇంతే ప్రేమగా తినిపించగలదు నువ్వెందుకు తినిపిస్తున్నావు అని అంటే మనీషా ఈ పరిస్థితిలో ఎవరున్నా కూడా నేను ఇదే చేస్తాను నువ్వెందుకు అంతగా ఫీల్ అవుతున్నావు అని మిత్ర అంటాడు లేదు మిత్ర నీ ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది నువ్వు ఇలా చేయటం నాకు అసలు నచ్చటం లేదు రేపో మాపో వెళ్లిపోయే వ్యక్తి మీద ఇంత ఎమోషన్స్ చూపించటం అవసరమా అని మనీషా అండంతో మనీషా ఇట్ అని మిత్ర అంటాడు ఎప్పుడు నీ యాంగిల్లోనే చూసి నువ్వు ఆలోచించటం మానేసే ఎదుటి వాళ్ళ పరిస్థితిని బట్టి ఆలోచించటం నేర్చుకో నీ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలనుకోవటం మానేసేం మనీషా అని మిత్ర వార్నింగ్ ఇస్తాడు అది కాదు మిత్ర అని మనీషా వాదించబోతూ ఉంటుంది మనీషా ప్లీజ్ స్టాప్ ఇట్ దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళు మనీషా వెళ్ళు అని మిత్ర చాలా గట్టిగా చెప్పటంతో మనీష కోపంతో అక్కడి నుంచి వెళ్తుంది వెళ్తున్న మనీషా వైపు లక్ష్మి అలాగే చూస్తూ ఉంటే లక్ష్మి నువ్వు అవేవి కూడా పట్టించుకోకు మనసులో అస్సలు పెట్టుకోకు తిన్ లక్ష్మి తిను అంటూ తినిపిస్తూ ఉంటే మళ్ళీ అటుగా వెళ్తున్న బామ్మ జయదేవ్ అది చూసి చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఈ లోపల లక్ష్మికి పొడమాలి దగ్గు వస్తూ ఉంటుంది లక్ష్మి ఇవిగో వాటర్ తాగు జాగ్రత్త లక్ష్మి కొంచెం నెమ్మదిగా తిన్ లక్ష్మి అని చాలా కేరింగ్ చూపిస్తూ మిత్ర తినిపిస్తూ తాగిస్తూ ఉంటాడు చూడమ్మా మిత్ర లక్ష్మిపై ఎంత ప్రేమ చూపిస్తూ ఎంత బాగా తినిపిస్తున్నాడో అని జయదేవ్ అంటాడు కానీ లక్ష్మిపై ఉన్న ప్రేమని మిత్ర బయట పెట్టడం లేదు అని అంటే బీజాలు పడిన తర్వాత చెట్టు మొలకెత్తకుండా ఉంటుందా ఖచ్చితంగా బయట పడే తీరుతుంది అని బామ్మ చెప్తోంది ఇప్పుడు ప్రతిఫలం ఈ విధంగా చూస్తున్నాం కదా పూర్తి ప్రతిఫలం త్వరలోనే చూస్తామని బామ్మ అంటుంది సరేలేమ్మా ఏదో ఒక విధంగా వీళ్ళిద్దరూ ఇలా అనోన్యంగా ఉండటమే నాకు కావాలి అని సరేనమ్మా మనమే దిష్టి తగిలేలా ఉన్నాం పద వెళ్దాం అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్తారు మిత్ర అలా తినిపిస్తూ ఉంటే అప్పుడే అరవింద్ అక్కడికి వచ్చి మిత్ర మిత్రవైపు చూస్తూ ఉంటుంది గది బయటి నుంచే మిత్ర లక్ష్మిని గమనిస్తూ అసలు ఈ సమయంలో లక్ష్మి మిత్రకి అసలు దగ్గర కాకూడదు గండాలని లక్ష్మి వల్లే కదా వస్తున్నాయి ఇలా వీళ్ళిద్దరూ దగ్గరైపోతే ఇంకేమైనా ఉందా లక్ష్మి మంచిమ్మాయే అయి ఉండొచ్చు కానీ మిత్రకి దగ్గర కాకూడదు ఒకవేళ అలా దగ్గర అయ్యిందే అనుకో నా కొడుకు జీవితం ప్రశ్నార్థకం అవుతుంది అని ఆలోచిస్తూ ఇంతకుముందు దేవయాని మాట్లాడిన మాటలన్నింటినీ గుర్తు చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది మిత్ర లక్ష్మికి అన్నం తినిపించేయడంతో లక్ష్మి గదిలో పడుకొని కళ్ళు మూసుకొని ఉంటుంది అప్పుడే మనిష కాలుగాలిన పెళ్లిలా హాల్లో తిరుగుతూ ఉంటే మనిషా ఇప్పుడేమైందని ఇలా తిరుగుతున్నావు అంటూ మిత్ర ప్రశ్నిస్తూ ఉంటాడు ఏమవుతుందా నువ్వు లక్ష్మిపై అలా ప్రేమ చూపించటం నాకు అసలు నచ్చటం లేదు ఇప్పుడు లక్ష్మికి ఏమైందని నువ్వు అంత ప్రేమ అంత కేరింగ్ చూపిస్తున్నావు నువ్వు అలా చూపిస్తూ ఉంటే నాకు చచ్చిపోవాలన్నంత కోపం వస్తోంది నువ్వు చేసేదేది నాకు నచ్చటం లేదు అని అంటే చూడు లక్ష్మి ఉన్న పరిస్థితి అలాంటిది నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు నువ్వు ఇలా మాట్లాడాల్సిన అవసరమే లేదు అని అంటే లేదు ఇప్పుడు లక్ష్మికి ఏమైందని నువ్వు అంత కేరింగ్ చూపించాల్సిన అవసరం లేనే లేదు అని మనీషా చాలా గట్టిగా అరవటంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు అయితే కళ్ళు మోసుకున్న లక్ష్మి కాస్త బెడ్రూమ్లో నుంచే ఆ మాటలన్నీ వింటూ బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు లక్ష్మికి ఏమైంది తను నిక్షేపంగానే ఉంది కదా అని మనిషి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది తను చావు బతుకుల వరకు వెళ్ళి వచ్చింది అది కూడా ఎవరి కోసం నన్ను కాపాడుపోయి తను చావు బతుకుల వరకు వెళ్ళి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో తనతో ప్రేమగా మాట్లాడాలి తనకు కావలసినవన్నీ ప్రేమగా చేసి పెట్టాలి మళ్ళీ తను మామూలు మనిషి కావాలంటే తనతో ప్రేమగా మాట్లాడాలి కేరింగ్ చూపించాలి నేను బాధ్యతగా అవన్నీ చేస్తున్నాను నువ్వేమో దానిని తప్పుగా చిత్రీకరించి ఇలా ఏదేదో మాట్లాడుతున్నావ్ ఇలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్ అని మిత్ర అంటాడు నా దృష్టిలో నువ్వు అడిగేది కూడా తప్పే మిత్ర నువ్వు ప్రేమించిన అమ్మాయివి నేను నీ కళ్ళ ఎదురుగా ఉన్నాను నువ్వు నాతో ప్రేమగా ఉండకుండా ప్రేమించిన అమ్మాయిని కళ్ళ ముందు పెట్టుకొని నువ్వు లక్ష్మితో అలా ప్రేమగా మెలుగుతూ ఉంటే నేను ఏమనుకుంటానో అని కూడా అనుకోకుండా నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు అంతగా పడి పడి ప్రేమ చూపించాల్సిన గత్యంతరం ఏముంది అని చాలా గట్టిగా అరుస్తూ అడుగుతూ ఉంటుంది అప్పుడు మిత్ర కూడా అంతే గట్టిగా ఎందుకంటే తను నా భార్య కాబట్టి నేను తన మెల్లో తాళి కట్టాను కాబట్టి అని మిత్ర చెప్పటంతో పడుకున్న లక్ష్మి కాస్త ఒక్కసారిగా కూర్చొని ఆ మాటల్ని వింటూ ఉంటుంది మిత్ర మాటలకి బామ్మ జయదేవ్ వివేక్ జాను చాలా చాలా సంతోషపడుతూ ఉంటే మిగతా అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఎందుకంటే లక్ష్మిని నేను ఈ ఇంటికి కోడలుగా చేశాను కాబట్టి అని మిత్ర అందంతో అంటే లక్ష్మిని ఇంకా నువ్వు నీ భార్యగానే అనుకుంటున్నావా నీలో సగం అనుకుంటున్నావా నువ్వే అన్నీ తనకని అనుకుంటున్నావా అని మనీష నిలదీస్తూ ఉంటే ఎవరేమనుకున్నా అనుకోకపోయినా నేను తన మెల్లో తాలి కట్టాను కాబట్టి నేను తన భర్తని ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను తనని జాగ్రత్తగా చూసుకోకపోతే అన్న మాటకి విలువే లేకుండా అయిపోతుంది తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన భర్తగా నా బాధ్యత అని మిత్ర చెప్తాడు ఈ మాటలన్నీ బెడ్డుపై కూర్చొని వింటున్న లక్ష్మి చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటుంది అప్పుడే దేవయాని వాట్ ఈస్ దిస్ మిత్ర నువ్వే సర్వస్వం అనుకొని నీ కోసం ఇక్కడే ఉంటున్న మనిష గురించి నువ్వు ఇలానా మాట్లాడటం ప్రేమించిన వాడిని మరొకరికి త్యాగం చేసి ఎప్పుడో మనీష చాలా మంచిదైపోయింది ఇప్పుడు నీకోసమే సర్వస్వం నీ పక్కన స్థానాన్ని ఎప్పుడెప్పుడు భర్తీ చేస్తామా అని ఎదురు చూస్తున్న మనిషిని ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని దేవయాని అంటుంటే మనిషా కళ్ళనీళ్ళు కారుస్తూ ఉంటుంది అప్పుడు బామ్మ భార్యని బాగా చూసుకోవటం కూడా తప్పేనా భార్యకి కష్టం వచ్చినప్పుడు ఒక బాధ్యత గల భర్త ఇలాగే చూసుకోవాలి అది భర్తగా మిత్ర బాధ్యత కూడా మీరెందరూ ఎందుకు తప్పు పడుతున్నారు మిత్రనని బామ్మ నిలదీస్తూ ఉంటే ఎందుకంటే ఒకప్పుడు మనిషి అని పెళ్లి చేసుకుంటానని మిత్ర మాటిచ్చాడు కాబట్టి అని దేవయాని అంటుంది ఇచ్చిన మాట మిత్ర నిలబెట్టుకోవాలి కదా ఇలా మోసం చేస్తాడా అని దేవయాని అంటుంటే చూడు దేవయాని భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు మిత్రకి లక్ష్మికి ఇంకా విడాకులు తీసుకోలేదు విడాకులు కాలం లక్ష్మి బాధ్యత మిత్రపై ఉంటుంది ఈ విషయంపై కొత్త కొత్త సిద్ధాంతాలు ప్రవేశపెట్టి అనవసరపు రాద్ధాంతాలు అస్సలు చేయకండి అని జయదేవ్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు అప్పుడు మనీషా వెంటనే అరవింద ముందుకు వెళ్ళి ఏంటంటీ మీరేమీ మాట్లాడటం లేదు మిత్ర చేస్తున్నది కరెక్టే అని మీరు కూడా అనుకుంటున్నారా అసలు మిత్ర నువ్వు తప్పు చేస్తున్నావని అని మీరేమీ చెప్పరా అంటే నాకు అన్యాయం చేస్తున్నా కూడా చూస్తూ ఊరుకుంటారా అని మనీషా నిలదీస్తూ ఉంటే అప్పుడే అరవింద మిత్ర అని మాట్లాడబోతూ ఉంటుంది మామ్ నువ్వు మాట్లాడే ముందు ఒక్కసారి నన్ను మాట్లాడనివ్వు అని మిత్ర అనడంతో మళ్ళీ మనీషా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మామ్ మనీషాకి అన్యాయం చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు అప్పుడు అనుకోలేదు ఇప్పుడు అనుకోలేదు కానీ భర్తగా లక్ష్మిపై బాధ్యత నాపై ఉంది డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు లక్ష్మి ఎలాగైనా కోలుకోవాలని తడిబట్టలతో గుడి చుట్టూ అన్ని ప్రదక్షిణలు చేశాను లక్ష్మి నన్ను ఎన్నోసార్లు కాపాడింది ఇదంతా లక్ష్మిపై ఉన్న కృతజ్ఞతతో చేశాను కానీ మనీషాని మోసం చేయాలని మాత్రం కాదు అని మిత్ర చెప్తుంటే ఆ మాటలన్నీ వింటున్న లక్ష్మి మిత్రగారు నా కోసం ఇన్ని ప్రదక్షిణలు చేశారా అని ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది మిత్ర నువ్వు లక్ష్మికి సేవ చేయటంలో తప్పులేదు కానీ లక్ష్మికి సేవ చేస్తూ నిన్ను నమ్ముకున్న అమ్మాయికి అంటే మనీషాకి అభద్రతా భావం కల్పించటం కరెక్ట్ కాదు అని అరవింద అంటోంది మిత్ర నువ్వు అని ప్రేమించావు పెళ్లి చేసుకోవాలనుకున్నావు కానీ జాతక ప్రభావం వల్ల లక్ష్మిని తీసుకొచ్చి నిన్ను నీకు పెళ్లి చేయాల్సి వచ్చింది కానీ ఇప్పుడు లక్ష్మి వల్లే నీకు గండాలు ఉన్నాయని తెలిసి కూడా ఇప్పుడు లక్ష్మిని నిన్ను ఉన్న ఫలంగా దూరం చేయలేక నీకు నీకిచ్చి ఇప్పుడు పెళ్లి చేయలేక మేము సతమతం అవుతున్నాము దీనికి ఎలాంటి పరిష్కారం ఆలోచించాలో నువ్వు కూడా ఆలోచించు అని చెప్పి అరవింద వెళ్తుంది చూడుమి ఒక భర్తగా భార్యని ఎలా చూసుకోవాలో నువ్వు అలా చూసుకుంటున్నావు నువ్వు చేసేదేది తప్పు కాదు నువ్వు చేసేది తప్పు కానప్పుడు ఎవరికి నువ్వు సమాధానం చెప్పను కూడా అవసరం లేదు కాబట్టి నీకు ఎలా తోస్తే అలా చేయి అని చెప్పి జయదేవ్ బామ్మ కూడా అక్కడి నుంచి వెళ్తారు అన్నయ్య ఇది రైట్ రాంగు అని నేను చెప్పలేను కానీ నీ మనసుకు తోచిందే చేయమని సలహా అయితే ఇవ్వగలనని వివేక్ అంటాడు